మిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం మీరు ఎదురుగా చూస్తున్నారు సిఎస్టి శివాజీ ఛత్రపతి టర్మినల్స్ రైల్వే స్టేషన్ ఈ సైడ్ని చూపించాం కదా సబ్వే కింద నుంచి వెళ్ళిపోవచ్చు క్రింద నుంచి పూర్తిగా అండర్ గ్రౌండ్ ఉంది ఎవరైనా ఈ రోడ్స్లో ఇక్కడ పైనుంచి వెళ్ళాలనుకోకపోతే ఇగో ఇక్కడి నుంచి ఈ ఇక్కడ రాసింది కదా అక్కడ నుంచి కింద నుంచి వెళ్ళిపోవచ్చు కింద చాలా బిజినెస్ జరుగుతూ ఉంటుంది అండర్ గ్రౌండ్లో షాపింగ్ అది ఉంది కింద నుంచి కూడా వెళ్ళవచ్చు మనం స్ట్రైట్గా వెళ్ళి రైట్ తీసుకుందాం చూస్తున్నారు కదా దగ్గర నుంచి ఆ రోజు నైట్ టైం కూడా చూపించాను మీకు లైటింగ్ ఎక్కువ ఉంటుంది బాగుంటుంది చాలా బాగుంటుంది నైట్ టైం కూడా దీన్ని చూడాలనే ఉద్దేశంతోనే స్పెషల్గా ఆ రోజు నైట్ టైం కూడా విజిట్ చేశాను నేను ఇప్పుడు ఇలాగా వెళ్ళిపోతూ ఉంటే మనకి ఫోర్ట్ ఏరియా వచ్చేస్తుంది ఇంచుమించు దీన్ని ఫోర్ట్ ఏరియా అని కూడా అంటారు సిఎస్టీ నుంచి కాస్త టెన్ ఫీట్స్ ముందుకు వచ్చిన తర్వాత ఫోర్ట్ ఏరియా స్టార్ట్ అయింది ఫోర్ట్ ఏరియా గురించి చెప్పాలంటే ఇక్కడ దీన్ని బిజినెస్ డిస్ట్రిక్ట్ ఆఫ్ బాంబే అని కూడా అంటారు అంటే అన్ని వస్తువులు దొరుకుతాయి హోల్సేల్ రిటైల్ అన్నీ కూడా దొరుకుతాయి ఈ ఈ ఏరియాని ఎవరు నిర్మించారు అంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళే నిర్మించారు వాళ్ళకు అనుగుణంగా అప్పట్లో వాళ్ళు ఎక్కువ సంవత్సరాలు ఉండాలి అని అనుకున్న ఉద్దేశంతోనే వాళ్ళు నిర్మించారు అందుచేత దీన్ని ఆర్కిటెక్చర్ అంతా యూకే నుంచి వచ్చిందనే చెప్పాలి చాలా హార్డ్ వర్క్ చేసి కట్టిందే ఇక్కడ బుక్స్ క్లోత్స్ కెమెరాస్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఇంకా చాలా చాలా ఏదైనా డే టు డే లైఫ్లో ఫైల్స్ ఫోల్డర్స్ అతి తక్కువ ధరలో ఏదైనా కావాలంటే అక్కడ దొరుకుతాయి షాపులు లోపలికి వెళ్ళవసరం లేదు ఇక్కడ ఫుట్పాత్ షాపింగ్ అనేసి ఉంది ఇక్కడ వరండా ఉంటుంది అందులోకి ఇప్పుడు వెళ్ళట్లేదు మనం వెహికల్తో ఉన్నాం కాబట్టి వరండాలో ఒక రకమైన బిజినెస్ జరుగుతుంది లోపల షాప్స్కి వెళ్ళారంటే ఒక రకమైన బిజినెస్ ఉంటుంది ఇక్కడ టూ కైండ్స్ ఆఫ్ బిజినెస్ ఉన్నాయి ఒకటి మీరు షాప్ లేవి రెంట్ తీసుకోకుండా కూడా మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు ఇక్కడ రెండోది షాపింగ్ అది ఇంకా మీరు ఒకవేళ పర్మనెంట్గా పెద్ద ఎస్టాబ్లిష్ చేయాలంటే ఈ ఫోర్ట్ ఏరియాలో పెద్ద బిల్డింగ్లో రెంట్లు అవి కట్టుకోవాలి అలా ఉంది రెంటెడ్ బిజినెస్ ఉంది నాన్ రెంటెడ్ బిజినెస్ కూడా ఉంది కాకపోతే ఎక్కువ మంది మామూలుగా ఫుట్పాత్ బిజినెస్కి ఎక్కువ మంది ఇక్కడ మొగ్గు చూపుతారు ఎందుకంటే వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు వెంట వెంటనే అక్కడక్కడ కొనేసుకుంటారు ప్లస్ కాస్ట్ తక్కువ ఉంటుంది ఎందుకంటే షాపింగ్ బడ్జెట్ వాళ్ళ మీద తక్కువ ఉంటుంది బడ్డను తక్కువ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం కదా వరండా వరండాలోనే షాపింగ్ ఉంటుంది ఇప్పుడు కాస్త తక్కువగా కనబడుతుంది ఇది కూడా బిజియెస్ట్ రూట్ అని అనుకోవాలి మెయిన్ రూట్ అని కూడా అనుకోవాలి ఇది ఐకానిక్స్ ఐకానిక్ ఏరియా అని చెప్పాలి ముంబైకి ఫోర్టు ఎందుకంటే యునెస్కో కూడా దీన్ని వరల్డ్ హెరిటేజ్లోకి గుర్తించింది ఇప్పుడు క్రొత్తగా ఇక్కడ అండర్ గ్రౌండ్ మెట్రో తయారవుతుంది అంటే కొన్నాళ్ళకి నాలుగు అవుతుందంటే ఈ బస్సులు అవి తగ్గిపోతాయి అంత మెట్రో వల్లే జర్నీ అంతా అవుతుంది మీరు చాలా బ్రాడ్గా ఉంటాయి కాకపోతే మెట్రో గురించి ఇట్ల గురించి వాటి గురించి తోడు తవ్వుతున్నారు కదా అందువల్ల కొంచెం కంజెస్టెడ్ అయింది కానీ వన్ ఆర్ టూ ఇయర్స్లో ఎలా ఉంటుందంటే మీకు ఇది యూకేని తలపించేలాగా ఉంటుంది అందువల్ల నేనేమనాలనుకుంటున్నానంటే దీన్ని యూకే ము బొంబేలో యూకే ఉంది అని నేను చెప్పబోతున్నాను బిల్డింగ్ చూస్తున్నారు కదా వెరీ యాన్షియంట్ స్ట్రక్చరింగ్ ఇప్పుడు దీన్ని రి రెనోవేషను ప్లస్ రిపేరింగ్ వర్క్ అంతా ఒక మహారాష్ట్ర గవర్నమెంట్ కమిటీ చేతిలో ఉంది తెలిసిన శాస్త్రజ్ఞుల ద్వారా అన్ని రిపేరింగ్స్ అన్ని జరుగుతున్నాయి హెరిటేజ్ కదా దీన్ని ఎలా పడితే అలాగా కట్టకూడదు వీటి నుంచి నేను ఏరియల్ వ్యూ ఆల్రెడీ మీకు చూపించాను ఫ్రెండ్ హౌస్ నుంచి మీరు అది కూడా చూడాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఏరియల్ ఏరియల్ వ్యూ ఉంది ఆ పైనుంచి ఇది కింద నుంచి చూస్తే మీకు అనిపిస్తుంది ఎలా ఉంది ఏంటనేది చాలా బాగుంటుంది బిల్డింగ్స్ ఇక్కడ మీరు చూసారంటే మీరు యూకే వెళ్ళి చూసినా ఇక్కడ చూసినా స్ట్రక్చర్ ఒకటే ఆర్కిటెక్చర్ చేసుకోవాల్సిన వాళ్ళని మనం మా చేసిన వాళ్ళని మాత్రం మనం మెచ్చుకోవాలి విపరీతంగా ఇలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటే మనకు ఒక ఫౌంటైన్ వస్తుంది ఆ ఫౌంటైన్ దగ్గర మనకి ఇంపార్టెంట్గా ఏముంటాయి అంటే ముంబై హైకోర్టు ఉంటుంది అది కూడా చూపేస్తాను అది ఒక ఎకానిక్ బిల్డింగ్ ప్లస్ ముంబై యూనివర్సిటీ రాజా టోవర్ కూడా ఉంటుంది అది కూడా చూపిస్తాను మీకు చూస్తున్నారు కదా ఎక్కువ బ్యాంక్స్ వాళ్ళు వీటిని రెంట్కి తీసుకున్నారు ఇవన్నీ నేను గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉన్నట్లే అనుకోవాలి ఎవరు ప్రైవేట్ వాళ్ళది ఏమి కాదు గవర్నమెంట్ రెంటెడ్స్కి ఇస్తున్నట్లే భావించాలని నా మానవి గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే ఇవన్నీ ఉన్నాయి ఒక విధంగా చూసుకుంటూ ఉంటాయి బిల్డింగ్ చూస్తున్నారు కదా చాలా బాగుంది ఇక్కడ ఎంత పేదవాడైనా సరే చిన్న చిన్న బిజినెస్ చేసుకుని ఉంటున్నారు నేను ఎక్కువగా ఈ ఏరియాలో తిరిగాను ఎందుకంటే చెప్పాను కదా ఇక్కడ చదవడం వల్ల నాకు ఒక ఇన్సిడెంట్ ఇక్కడ జరిగింది ఇక్కడ బస్ వెళ్తూ ఉంటే ఇక్కడ ఈ సిగ్నల్ దగ్గర కాస్త బస్ సాగిందని ఎక్కపోయినా ఇక్కడ స్టాప్ లేదు కానీ లాగించేసాడు ఆయన ఒకప్పుడు రెండు వేల ఆరు సంగతి చెప్తున్నాను పడిపోయినాను పడిపోతే మా పెద్దని ఇచ్చిన వాచ్ టైమెక్స్ ఒకటి ఉండేది ఆయనకి చెప్పలేదు ఇప్పుడు వరకును ఆ టైమెక్స్ వాచ్ ఇక్కడ నా చేతి ఇక్కడ చిరిగిపోయింది కింద పడిపోయినాను అందువలన ఇక్కడ ఏ వెహికల్ కూడా రన్నింగ్లో ఉండేటప్పుడు ఎక్కడానికి మాత్రం ప్రయత్నించవద్దు ఇది ఫౌంటైన్ ఏరియా ఇక్కడ ఇక్కడ ఒకసారి మళ్ళీ త్రీ సిక్స్టీ చూస్తున్నారు అక్కడ ఫౌంటైన్ మీదకి వెళ్తే అక్కడ ఒక బిల్డింగ్ కూడా కనబడుతుంది మీరు బాగా చూస్తారు న్యూస్లో సెన్సెక్స్ బిల్డింగ్ అండి వస్తుంది అది కూడా ఒకసారి వెనక్కి చూస్తాం ఎలా ఉంటుంది ఇది ఏరియా ఇక్కడ బిజినెస్ ఎప్పుడు ఆగదు ఇక్కడ బిజినెస్ ఆగిందంటే సెంట్రల్ గవర్నమెంట్కి ఏదో ఒక ట్యాక్స్ ఇబ్బంది వస్తుంది ఎందుకంటే మ్యాక్సిమం ట్యాక్స్ వెళ్తుంది కదండి ఇక్కడ నుంచి ఎందుకంటే హై లెవెల్ బిజినెసెస్ అవుతాయి ఈ ఆఫీసులు ఏమైనా కోఆర్డినేషన్ ఎదురుగా ఉంది చూసారా బిల్డింగ్ బిల్డింగ్ కనబడుతుందా ఈ పురాతనమైన బిల్డింగ్ వెనకాల ఒక బిల్డింగ్ ఉంది ఫ్లోర్స్ కనబడుతుంది కదా అదే సెన్సెక్స్ అదేనండి మన ఎన్ఏసి మొన్న నేను బీకేసీలో అక్కడ చూపించాను కదా ఇక్కడ నేను చూపెడుతున్నాను ఫోర్ట్ ఏరియాలో సెన్సెక్స్ ఇంకా చూపెడతాను రౌండ్గా వెళ్ళిన తర్వాత త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఇంకా చూపెడతాను దాన్ని ఎలా కనబడుతుంది అనేది ఆల్రెడీ వన్ ఎయిటీ డిగ్రీస్ అయిపోయినాయి రైట్ సైడ్ మీకు హైకోర్టు ఉంది హైకోర్టుని నేను బాగా కవర్ చేస్తాను నెక్స్ట్ లైన్ నుంచి దాని ఫ్రంట్ లైన్ నుంచి ఎందుకంటే ఇది దానికి బ్యాక్ లైన్ అవుతుంది అందువల్ల మీకు లుక్ బాగా రావట్లేదు నేను ఫ్రంట్ లైన్కి వెళ్ళిన తర్వాత మీకు హైకోర్టు రాజభాయ్ టవర్ రెండు కూడా చూపిస్తాను చాలా నీట్గా కనబడుతుంది మీకు అన్ని ఓల్డ్ బిల్డింగ్సే బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాండర్డ్ చార్టర్డ్ ఇటు సైడ్ ఇంకో మార్కెట్ ఉంది ఇక్కడ ఒక ఇన్సూరెన్స్ కంపెనీ కూడా ఒకటి ఉంది అంటే ఎక్కువగా బ్యాంక్ వాళ్ళు ఎఫర్ట్ చేయగలుగుతున్నారు చూడండి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఇక్కడ న్యూ ఇండియా ఇన్షూరెన్స్ కంపెనీ మన తెలుగు వాళ్ళు చాలా మంది ఇక్కడ జాబులు చేస్తున్నారు కొందరు ఫ్రెండ్స్ నా దగ్గరికి వచ్చారు ఇంటర్వ్యూస్ అవి అవేటప్పుడు ఒక రెండు రోజులు ఉండి వాళ్ళు ఎంట్ర ఎంట్రన్స్ క్లియర్ చేసుకొని వెళ్ళిపోయినారు వాళ్ళు ఇంకా ఎక్కడ ఉంటున్నారు ఎక్కడ దగ్గర ఎవరైనా అలాగా ఏదైనా జాబ్ నిమిత్తం వచ్చి ఒక రెండు రోజులు మీరు ఉండాలి అనుకుంటే నా రూమ్లో ఉండి మీరు ఎగ్జామ్ పాస్ అయిపోయి లేదంటే ఇంటర్వ్యూ పాస్ చేసుకుని మీరు వెళ్ళండి మీ దారి మాకు ఏమి ఇబ్బంది లేదు అవకాశాన్ని వినియోగించుకోండి ఎడ్యుకేషన్ నిమిత్తం మీకు ఏదైనా అవసరం ఉన్నా మీ సెటిల్మెంట్ ప్రకారం మీకు ఏదైనా అవసరం ఉన్నా మీరు ఎప్పుడైనా రావచ్చు మీరేమీ ఇబ్బంది పడే అవసరం లేదు ఒకటి రెండు రోజుల గురించి అగో బై టవర్ అది యూనివర్సిటీ ఆఫ్ ముంబై ఐకానిక్స్ సింబల్ కదండి యూనివర్సిటీ ఆఫ్ ముంబైకి వరల్డ్ లెవెల్లో దీనికి స్టాండర్డ్ ఉంది వన్ టూ త్రీ ఫోర్ ర్యాంకింగ్లో ఉంది ముంబై యూనివర్సిటీ చాలా బాగుంటుంది పక్కనున్న జెరాక్స్ సెంటర్ చూడొచ్చు మీరు ఇక్కడ ఒక జెరాక్స్ సెంటర్ ఉంది ఇల్లుగా కనిపించింది కదా అదేనండి నేను ఎప్పుడు జెరాక్స్ ఇక్కడ తీసుకుంటాను ఏదైనా స్టడీ మెటీరియల్ ఎటువంటివి తీసుకుంటానంటే తీసుకుంటూ ఉండేవాడిని చాలా పురాతనమైన సంఘటన చెప్తున్నాను అదే టూ థౌజండ్ సిక్స్ టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ ఎయిట్ ఆ టైంలో మీకు చెప్తున్నాను ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే రైట్ సైడ్ అంతా యూనివర్సిటీ ఆఫ్ ముంబై ఉంటుంది లెఫ్ట్ సైడ్ బిజినెస్ హౌసెస్ బిజినెస్ మీకు చూడండి కరోనాలో అనిపించట్లేదు ఎందుకంటే బిజినెస్ నడుస్తూ ఉంది ఆపలేం కదా బిజినెస్ ఆపితే మరి సైకిల్ ఆపుతుంది కదా ఇక్కడి నుంచి కూడా చూడండి ఏం కనబడుతుంది ఇక్కడ వెనక్కి వెనక వెళ్దాం వెనక్కి 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 కాస్త వెనక్కి సునీత వెనక్కపోదా కొద్దిగా కనిపించట్లేదు కనిపించట్లేదు కొద్ది దిగు నువ్వు ఒకసారి అది 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 సెన్సెక్స్ ఓకేనా టూ సెవెంటీ యాంగిల్ అయిపోయింది అక్కడ వన్ ఎయిటీ యాంగిల్ చూపించాను సెన్సెక్స్ దే బిల్డింగ్ వెనకాల ఉంది కదా టాల్ బిల్డింగ్ అదే సెన్సెక్స్ కొద్ది లైటింగ్ వచ్చేయడం వల్ల ఎక్కువ కనపట్లేదు అదే సెన్సెక్స్ బిల్డింగ్ దాని మళ్ళీ ఇంకో డైరెక్షన్లో చూద్దాం ఏ డైరెక్షన్లో చూసినా దాని స్ట్రక్చర్ ఒకలాగే కనపడుతుంది కాస్త ఎక్సోగాన్ స్ట్రక్చర్లో చాలా నీట్గా బిల్డ్ చేశారు ఒకప్పుడు సెన్సెక్స్ ఐకానిక్ బిల్డింగ్ అండి ఇంకా ఆ బిల్డింగ్ కంటే ఎత్తైనవి ఏమీ లేవు కాకపోతే హెరిటేజ్లో అదే హైట్ అయింది ఈ ఇరుపంచుల ఎక్కడ చూసినా సరే హైటెడ్ బిల్డింగ్ దానికంటే లేదు అందుకే నేను ఎక్కడికి వెళ్ళి మీకు ఏరియల్ వ్యూ చూపించిన ముందు సెన్సెక్స్ కనబడుతుంది నా వర్క్ ప్లేస్ నుంచి కూడా నేను ఏదైనా షూటింగ్ తీసానంటే టెరస్ మీదకి వెళ్ళి మళ్ళీ నేను చూపించింది మీకు సెన్సెక్సే ఎందుకంటే హయ్యెస్ట్ బిల్డింగ్ ఫోర్ట్ ఏరియాలో ఏదైనా ఉంది అంటే అది ఒక సెన్సెక్స్ మాత్రమే బాగుంది కదా సునీత బాగుంది ఓకే